ఆదిలాబాద్ నియోజకవర్గంలోని డైట్ కళాశాల న్యూ బిల్డింగ్ లో పోలింగ్ జరుగుతుంది. అయితే కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు జనం తరలివస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రస్తుతం మనం డైట్ కళాశాలలోని న్యూ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఓ పోలింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. అయితే సాంకేతిక సమస్యల వల్ల ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం 5:30 జరగాల్సినటువంటి మాక్ పోలింగ్ కాస్త ఆలస్యంగా జరగడంతో అలాగే దాని ప్రభావం ఈ యొక్క పోలింగ్ పైన కూడా పడింది. 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ 20 నిమిషాలు ఆలస్యంగా 7:20 ఈ పోలింగ్ ప్రక్రియ ఇక్కడ మొదలు కావడం జరిగింది. అయితే ఇక్కడ ఓటర్లు మాత్రం ఉదయం 6:30 లైన్లో నిలిచినట్టుగా చెప్తున్నారు. అయితే దాదాపుగా అంటే 1/2 అవర్ పైన కూడా వాళ్ళ లైన్లో నిలిచినప్పుడు కూడా ఈవీఎంలు మొరాయించడంతో కాస్త ఆలస్యంగా జరిగింది. ఇప్పుడే ఓటింగ్ వేసి బయటకు వస్తున్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి లైన్లో నిలిచున్నారు? లాస్ట్ 7 నుంచి. అంటే మీరు ఫస్ట్ టైం ఓట్ వేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎక్సైటెడ్గా ఉంది, దట్స్ ఇట్. ఇంకా అంతే. అంటే ఓటు యొక్క ప్రాధాన్యత, వీ నీడ్ టు ఓట్ ఫర్ ఏ కరెక్ట్ గవర్నమెంట్ అని. సో ఐఎమ్ డూయింగ్ దిస్, అంతే. అంటే అలా సింబల్ కూడా ఓట్ వేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది అంటే మొత్తానికి అయితే 7 గంటలకు జరగాల్సినటువంటి ఒక పోలింగ్ ప్రక్రియ అనేటటువంటిది కాస్త ఆలస్యంగా 7:20 జరిగింది. ఓవరాల్గా చూస్తే మటుకు ఇప్పుడు అంతా సవ్యంగా లోపల సాగుతున్నట్టుగా బయటకు వచ్చిన ఓటర్లు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో సత్యనారాయణ, అమ్మ న్యూస్ ఆదిలాబాద్, డైట్ కళాశాల గ్రౌండ్ నుంచి.